అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపల్ సమావేశంలో రసాభాసగా మారింది. వైసీపీ కౌన్సిలర్ల మధ్య తిట్ల దండకం స్టార్ట్ అయింది. సమావేశంలో మాట్లాడుతున్న వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమావేశంలో మాట్లాడుతున్న వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించారు కౌన్సిలర్లు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమావేశంలో మాట్లాడుతున్న వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించారు కౌన్సిలర్లు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్ చెప్పండి, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ సమావేశం అయితే రసాభాసగా మారినట్టుగా మనకు విజువల్స్ లో కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? శిరీషా, ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లె గత కొంత రోజులుగా వైసీపీలోని అసంతృప్తి ఒకసారిగా బయటపడింది చెప్పుకోవచ్చు. గత సమావేశంలో కూడా ఎవరైతే వైసీపీ చైర్పర్సన్ ఉన్నారో ఆ చైర్పర్సన్ ఒక ప్రోగ్రామ్ కూడా ఎమ్మెల్యే ఆహ్వానించకపోవడంతో అక్కడ కూడా రసాభాసగా మారింది చెప్పుకోవచ్చు. తాజాగా ఇవాళ జరిగినటువంటి సభలో కూడా వైసీపీ కౌన్సిలర్లే వైసీపీ కౌన్సిలర్ పైన కూడా తిరగబడ్డము, వాళ్ళకి వాళ్ళే నిందించుకోవడము, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం కూడా అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఒక్కసారిగా కూడా ఆచారం గుర్తు చేసిందని చెప్పుకోవచ్చు. అంటే వైసీపీలోనే తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో తమ వార్డు డెవలప్మెంట్ కి సంబంధించిన నిధులు విడుదల చేయలేకపోవడము, ఏదైతే ఎమ్మెల్యే పక్ష ఒక సైడే ఉంటూ కూడా కొందరికి మాత్రమే నిధులు కేటాయించే రూపంలో కూడా జరుగుతున్నదని చెప్పి వాళ్ళ వాదనలు అయితే వినపడుతున్న పరిస్థితి అయింది. అదే గతంలో కూడా ఏదైతే వైసీపీ చైర్పర్సన్ ఉన్నటువంటి ఆ మహిళకు సంబంధించిన ఏరియాలో జరిగేటువంటి ఒక ప్రోగ్రామ్ కి ఆమెని పిలవకుండానే ఎమ్మెల్యే ఆ కార్యక్రమం నిర్వహించడంపై ఆమె తీవ్ర అసంతృప్తి చూపించిన పరిస్థితి ఉంది. తాజాగా ఇవాళ జరిగిన సభలో కూడా అదే మాదిరిగా వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లే వైసీపీకి సంబంధించిన మరికొంతమంది కౌన్సిలర్లు కూడా ఒకరిపై ఒకరు నిందించుకోవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం కూడా మన విజయోత్సవం అయితే క్లియర్ గా చూస్తూ, దీంతో ఒక్కసారిగా మదనపల్లి వైసీపీలో కూడా తీవ్ర అసంతృప్తి బయటపడే పరిస్థితి అయితే ఉంది. తాజాగా జరిగిన పరిణామాలు కాకుండా గత కొద్ది రోజులుగా జరుగుతున్న నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన లిస్ట్ లో కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నవాజ్ పాషాను తొలగించి
ఆ ప్రాంతంలో నిషా రహమతిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో దీనికి తెర తెలుస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ మోహన్. చెప్పండి.